నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఈ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో టి నరసాపురం మండల శాఖ మండలంలో నెలకొన్న రోడ్ల దుస్థితిపై బొర్రపల్లెం వెంకటాపురం తిరుమల దేవిపేట గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యుగాంధర్ మాట్లాడుతూ వరంపాల ద్రావలో ఉన్న గ్రామస్తులు కూడా వరంపాలెం గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న రోడ్ల పరిస్థితి మీద ధర్నాలు చేయమని చెప్పని ఉభయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకమే ఈ రోడ్ల ఈ పరిస్థితికి కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఈ రాష్ట్ర ఈ మండలాన్ని వెళ్ళేటువంటి నాయకులు మీకందుకో 2 నెలల్లో మేమంతా పూర్తి చేసేస్తాము అని చెప్పి 2.5 సంవత్సరాల క్రితం, అంటే 4 ఈ ప్రభుత్వం రావడానికి 2.5 సంవత్సరాల ముందు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు మొత్తం కూడా పగలగొట్టడం, రోడ్లు మొత్తం పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం, దానికి అమాయకులైన బొర్రంపాలెం గ్రామ ప్రజలు అంగీకరించడం జరిగింది. అప్పుడు మొదలు పెట్టాల్సిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇదిగో రేపు అదిగో మాపు అంటూ గడిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని మండల ప్రెసిడెంట్గా ఉన్న సీలం వెంకటేశ్వరరావు గారు కాలం వెళ్ళబుచ్చితే, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కేవలం 4 రోజుల వ్యవధిలోనే బొర్రంపాలెంలోని రోడ్లను పునర్నిర్మింపజేస్తామని చెప్పి ఇక్కడి నుంచే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ విధమైన కార్యాచరణ లేకపోలేదు సరికదా. రోడ్లలో ఉన్న ఈ మురుగు, రోడ్లలో ఉన్నటువంటి గుంతలు అనేక ప్రమాదాలకు కారణమై అనేక మంది మృత్యువాత పట్టడం జరుగుతుంటే ఒక పక్కన, మరొక పక్క కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఏసీ రూముల్లో కూర్చుని విందు వినోదాలతో కాలం పుచ్చుతున్నారా నాయకులని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తున్నా. దౌర్భాగ్యం ఏంటంటే టీనరసాపురం మండలానికి గత 35 సంవత్సరాలుగా మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత అధికార కేంద్రంగా బొర్రంపాలెం కావచ్చు లేదా వీరభద్రవరం కావచ్చు సింగిరాయపాలెం కావచ్చు, మండల అధికార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి నాయకులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఇది సిగ్గుచేటు. మీ ఊళ్ళలోనే మీరు చేసుకోలేని వ్యక్తులు మీరు ఈ మండలాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అధినేత, వైసీపీ అధినేత కొడబలుకొని రానున్న కాలంలో జనానికి ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఈ రోడ్లో ప్రయాణిస్తూ చనిపోయిన వాళ్ళకి శవాల ముందు కాల్చడానికి ఉచిత బాణసంచ, శవాలను ఊరేగించడానికి ఉచితంగా భాజంత్రీలు, ఆ శవానికి దహనానికి అయ్యే ఖర్చు ఉచితంగా ఆ కుటుంబానికి అందజేయటం, అలాగే శ్మశానాల్లో ఫీజు, శవాలకి తగలేయడానికి అయ్యే పొల్లలు కూడా ఉచితంగా సమర్పించే ఒక బృహత్తరమైన పథకం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ప్రజలకి ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఈ రహదారుల మీద ప్రయాణం చేస్తున్న వాహనాలు, దెబ్బతిన్న వాహనాలు రిపేర్కి కూడా పనికిరాకుండా పోతుంటే పాత ఇనప సామాన్లు వాళ్ళకి కేజీకి 10 రూపాయలు రాయితీలు ఇచ్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తోంది. ఎందుకంటే ఈ సామానంతా వాళ్ళు ఎక్కువ రేటు ఇచ్చి కొని పాపం నష్టపోయినటువంటి వాహనదారుడికి లబ్ధి చేకూర్చాలి అనే పథకం. ఆలోచించండి ప్రజలారా, నిజంగా ఈ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉచిత పథకాలకు మళ్లిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో అద్భుతంగా ఉన్న రోడ్డు నిర్మాణం వెంటనే
పట్టాలి. అద్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణం వెంటనే. జై పట్టాలి. అద్వానంగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని వెంటనే. జై పట్టాలి. భారత్ మాతా కి జై. భారత్ మాతా కి జై. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ. జై బీజేపీ.